ఇవాళ తిరుమల కొండపైన ఈ ఆదిపురుష్ సినిమాలో నటించినటువంటి వారు దర్శనానికి వెళ్ళారు, సంతోషం. దర్శనం అయిన తర్వాత సీతమ్మ పాత్ర పోషించేటటువంటి ఆ అమ్మాయి, ఆ డైరెక్టర్ గారు, వాళ్ళు స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటికి రావడం, స్వామివారి శేషవస్త్రాన్ని ధరించుకుంటూ కౌగిలి చుంబనం, అది చాలా మనస్సుకి ఆందోళన కలిగించే విషయం. తిరుమల కొండపైన ఇలాంటి వికారమైన చేష్టలు చేయకూడదు, శాస్త్ర సమ్మతం కాదు. అక్కడ కొన్ని నియమాలు పాటించాలి, ఆహార నియమం పాటించాలి, అది ఆలోచన నియమం పాటించాలి, భక్తికి నియమం పాటించాలి, మీ యొక్క ప్రవర్తనకి నియమం పాటించాలి. భార్యాభర్తలు కలిసి వచ్చినా కూడా, వారు కళ్యాణోత్సవంలో పాల్గొన్నా కూడా, వారు కొంచెం ఆలోచన విధానంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడతారు, వేరే వికారమైన ఆలోచన రాకుండా ఉండాలని చెప్పి జాగ్రత్త పడేటటువంటి ఆ ప్రదేశంలో బహిరంగంగా కౌగిలించుకొని బహిరంగంగా చుంబనం చేసుకోవడం చాలా దారుణమైనటువంటి ఆ కార్యక్రమం. నేను మామూలుగా టీవీ ఛానల్ ముందు రాను ఇలాంటి విషయంలో మాట్లాడినప్పుడు, కానీ ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడు రాముల వారి పాత్ర పోషించినప్పుడు కానీ, నాగేశ్వరరావు లాంటి వారు పాత్ర పోషించినప్పుడు కానీ వారు ఒక హుందాతనాన్ని ప్రదర్శించారు. మొన్నటికి మొన్న నాగార్జున గారు అన్నమయ్య పాత్ర పోషించినప్పుడు కూడా ఆయన భగవంతుడిపై నమ్మకం లేకపోయినా కూడా ఆయన ఒక హుందాతనంగా ప్రవర్తించింది. ఇది ఈ ప్రవర్తన చాలా నిందనీయమైన విషయం. దయచేసి టీటీడీ వారు జాగ్రత్త పడాలి. సినిమా యాక్టర్స్ కానీ వారు ఎవరైనా కూడా దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి VIP ప్రోటోకాల్ ప్రదర్శించండి, ఓకే, కానీ వాళ్ళ ప్రవర్తన మీద చాలా జాగ్రత్తమైనటువంటి నిఘా పెట్టాలి. ఇలాంటి వికారమైన ప్రవర్తన మేము సహించము, ఒప్పుకోనే ఒప్పుకోము. సర్వేజన సుఖినో భవంతు.